वेंकटेशय ज्योतिषरत्न ानल की स्वागत वीडियो ट्वेल्थ हाउस शुक्रुड़े वैवाहिक जीवित एट समस्या कल अवकाश वैवाहिक जीवित फलता ये विधा उठाइने शुक्रुड़ कलत्रक मैज तरवा मेज तरवा आ कपल मध्य बांग लव वीट की शुक्रुड़ प्रधानमंत्री पात्र पोषिस्टा यह कांटेक्स चूस शुक्रुड़ ट्वेल्थ हाउस अभी मेटीरियलिस्टिक जॉब सक्सेस की अलगे मनी की नेम एंड फेम की चला उपयोगपड़ एट द सेम टाइम वार लव लाइफ एंड मैरिड लाइफ चला डिस्टर्बेंस की गुरवान आस्कार कल प्लेसमेंट ट्वेल्थ हाउस शुक्रुड़ प्रधानंगा अभी मगवारी चार्ट कहते ट्वेल्थ हाउस शुक्रुड़े साधारण वार मल्टिपल अफेयर्स लूज मोरल्स अंत को पर्वटेड अम्मा विषय में एक्व पर्वटेड उड़ू अम्मा विषय में कुछ लूज क्यार्टर उड़ा इट टेडेंसी गमनस्टा अच्छे प्रति सारी इलागे उवेल्थ हाउस उपड़ी वेरे बेनिफिट आस्पेक्ट्स फिफ्त हाउस सैवंत हाउस स्ट्रांग टेडेंसी अनेक बैठक कनपड़क दाने वाले डैमेज कल उ आ जातकड़ की अच्छे इदे ट्वेल्थ हाउस शुक्रुड़ आड़वारी चार्ट कहते शुक्रुड़ फीमेल प्लानेट अंटे आड़वारी की संबंधी प्लानेट काबट्टी वार योक्क क्यारेक्टर इटुवंटि अबरेशन्स अंटे इटुवंटि नेगटिव पोकडलने उंडवु कानी वार योक्क भर्त एवरैते उन्नारो वारिकी इटुवंटि पोकडलु उंडेटुवंटि अवकाशं कोद्दिगा उंटुंदि अनि मनं अर्थं चेसुकोवाल्सि उंटुंदि ఇటువంటి కాంబినేషన్ స్టడీ చేసేటప్పుడు అది మేల్ చార్టా ఫీమేల్ చార్టా అనేది మనం దృష్టిలో పెట్టుకొని ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రధానంగా మేల్ విషయానికి వస్తే అంటే మగవారి జాతకంలో కనుక ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉంటే కొంత మల్టిపుల్ అఫైర్స్ లవ్ అఫైర్స్ మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత కూడా కొంతవరకు ఈ టెండెన్సీస్ అనేవి ఎక్కువగా గమనించవచ్చు అయితే ఈ ట్వెల్త్ హౌస్ కనుక కామన్ సెన్స్ అయినట్టయితే అంటే కర్కాటక లగ్నము తులా లగ్నము మకర లగ్నము మేష లగ్నము వీరి కనుక శుక్రుడు ట్వెల్త్ హౌస్లో ఉంటే ఈ నెగిటివ్ టెండెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి ముఖ్యంగా మిథునం కనుక ట్వెల్త్ హౌస్ అయితే అంటే కర్కాటక లగ్న జాతకులకి ట్వెల్త్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అది డ్యుయల్ సైన్ అందులో మిథునము మిథునము అంటే జంట అంటే ఒక డ్యుయల్ నేచర్ అనేది వారికి ఎక్కువగా ఉంటుంది ఒకదానికి కట్టుబడి ఉండకపోవడము ఎప్పుడు కూడా పార్ట్నర్ని మారుస్తూ ఉండడము ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రోజుల్లో చాలామంది విషయాల్లో కూడా మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క హస్బెండ్ యొక్క బిహేవియర్లో చాలా అబ్నార్మాలిటీని వాళ్ళు గమనించడము మల్టిపుల్ రిలేషన్లో ఉన్నట్టు వాళ్ళు తెలుసుకోవడము అంటూ జరుగుతూ ఉంటాయి అటువంటివి మనం ముందే తెలుసుకోవడానికి ఇటువంటి ప్లేస్మెంట్స్ అనేవి చాలా బాగా మనకి హెల్ప్ చేస్తాయి ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉండి అది కామన్ సైన్ అయితే ఈ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది ఈ కామన్ సైన్స్లో కూడా మిథునం కనుక ట్వెల్త్ హౌస్ అయితే అంటే కర్కాటక లగ్నం అయ్యి మిథునంలో కనుక శుక్రుడు ఉండి వారితో రాహు కూడా ఉన్నట్టయితే వారు అమ్మాయిలతో చాలా ఎక్కువ సంబంధాలు కలిగి ఉండడము అంటే మానవ సంబంధాల పట్ల ఎక్కువగా వాల్యూ లేకపోవడము అంటే ఆ ప్లెషర్ కోసము ఎటువంటి స్థాయికైనా దిగజారడం ఇటువంటి టెండెన్సీస్ని కూడా మనము గమనించవచ్చు ట్వెల్త్ హౌస్లో శుక్రుడు నేమ్ అండ్ ఫేమ్కి చాలా మంచిది అదే ట్వెల్త్ హౌస్లో శుక్రుడు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి చాలా బాగా సహాయపడతాడు కానీ మగవారికి మాత్రము ఆ కాంబినేషన్ ఉంటే ఆడవారి విషయంలో చాలా లూజ్ మోరల్స్ కలిగి ఉన్న వ్యక్తిగా వారు ఉండడానికి ఎక్కువగా మనకి ఛాన్సెస్ని మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ హారోస్కోప్స్లో అయితే శుక్రుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు సిక్స్త్ లార్డు ఎయిత్ లార్డు కూడా అక్కడ ఉన్నట్టయితే ఇటువంటి నెగిటివ్ టెండెన్సీస్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్వెల్త్ హౌస్లో ఉన్న శుక్రుడితో కనుక రాహువు కనుక చేరుకున్నట్టయితే కేతువు కంటే కూడా రాహువు కనుక ఉన్నట్టయితే వారికి చాలా ఎక్కువగా ఈ పర్వర్షన్స్ అనేవి ఉండడము దే కెనాట్ స్టిక్ టు వన్ పార్ట్నర్ అంటే ఒక పార్ట్నర్తో కట్టుబడి ఉండడం అనే నేచర్ ఉండకపోవడము చపల చిత్తంగా ఉండడము ఇటువంటి టెండెన్సీస్ని మనం ఎక్కువగా గమనించవచ్చు చాలామంది చార్ట్స్లో కూడా ఇటువంటి పోకుండా గమనించవచ్చు ట్వెల్త్ హౌస్ శుక్రుడు ఉన్నట్టయితే అదేవిధంగా మేషలగ్నానికి కనుక చూసినట్టయితే ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉంటే అక్కడ శుక్రుడు ఎగ్జాల్ట్ అవుతాడు అటువంటి ఎగ్జాల్ట్ అయిన శుక్రుడు ఈ టెండెన్సీస్ని ఎక్కువగా ఇస్తాడు అటువంటి శుక్రుడితో కనుక ఇందాక చెప్పినట్టుగా శని కానీ రాహువు కానీ కుజుడు కూడా కలిసి ఉన్నట్టయితే ఈ నెగిటివ్ టెండెన్సీస్ అనేది ఎక్కువగా ఇవ్వడము తరచూ అమ్మాయిల్ని
స్నేహం చేసి కొన్నాళ్ళు వారితో రిలేషన్షిప్లో ఉండే తర్వాత బ్రేక్ చేసి గొడవ వచ్చి విడిపోవడము ఇటువంటి టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. అందులో కుజుడు ఉంటే ఈ గొడవలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహువు శని వంటి ప్లానెట్స్ ఉంటే అమ్మాయిని మోసం చేయడము ఇటువంటి కొంత టెండెన్సీస్ను కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటువంటి కాంబినేషన్స్ మనం కనుక ముందే కొంతవరకు గమనించినట్టయితే ఎవరైనా మ్యారేజ్ అలయన్సెస్లో చార్ట్లో కనుక అటువంటి కాంబినేషన్స్ ఉంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ పట్ల కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అలాగే 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు ఆ శుక్రుడితో పాటు 5th లార్డు 7th లార్డు ఉంటే కూడా అది కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ప్రీ మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటి నెగిటివ్ టెండెన్సీస్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్గా మనం గమనించాల్సి ఉంటుంది. అయితే తులాలగ్నం విషయానికి వస్తే 12th ఉన్న శుక్రుడు నీచపడతాడు కాబట్టి అది కూడా కొంతవరకు పార్ట్నర్తో డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మ్యారేజ్ అయినటువంటి పార్ట్నర్తో అంటే తన భార్యతో ఎప్పుడు కూడా పొసగకుండా ఉండడము, వేరే రిలేషన్స్ వైపు మొగ్గు చూపడము ఇటువంటి కొంత అబ్నార్మల్ టెండెన్సీస్ అనేది ఇస్తాడు శుక్రుడు 12th హౌస్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా రాహు వంటి మ్యాలిఫిక్స్తో కలిసి ఉన్నప్పుడు. ఎక్కువ డేంజర్, ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేది రాహు ప్లస్ శుక్ర కాంబినేషన్ 12th హౌస్. ఈ విధంగా కనుక చూసినట్టయితే 12th హౌస్లో శుక్రుడు ఉండి చాలా డిస్టర్బ్డ్ లవ్ లైఫ్ అండ్ మ్యారీడ్ లైఫ్ ఉన్న ఎగ్జాంపుల్స్ అసలు ఎన్నో చూడొచ్చు. అటువంటి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ని మనం చూద్దాము. సీనియర్ బాలీవుడ్ యాక్టర్ దేవానంద్ గారి చార్టు, ఆయన తులా లగ్నము, లగ్నంలో గురువు, కేతు 5th హౌస్లో, చంద్రుడు 6th హౌస్లో, కుజ రాహు. రవి బుధ శుక్ర శని 12th. ఇక్కడ కనుక చూసినట్టయితే 12th హౌస్లో శుక్రుడి ప్లేస్మెంట్, లగ్న లార్డ్ అండ్ 8th లార్డ్ అయిన శుక్రుడు 12th హౌస్లో, అలాగే 12th లార్డ్ అయిన బుధుడితో ఉండడం. ఇక్కడ నీచభంగ రాజయోగాన్ని ఇచ్చి ఆయనకి నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ అనేది ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం అదే కాంబినేషన్ ఆయనకి ఒక లవ్ అఫేర్లో ఇరుక్కోవడం, తర్వాత అది మ్యారేజ్ దాకా దారి తీయకపోవడము సురయ్య అనే యాక్ట్రెస్తో, తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, ఇటువంటి కొంత ఈ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, మ్యారీడ్ లైఫ్, లవ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండడము అనేది గమనించవచ్చు. ఇక్కడ కుజరాహువుల యొక్క ప్లేస్మెంట్ 11th హౌస్లో ఉండడం వల్ల ఆయన లవ్ అనేది ఫెయిల్యూర్కి దారితీసి ఎవరినైతే ప్రేమించాడో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోవడము, తర్వాత వేరే లేడీని పెళ్లి చేసుకున్నారైనా, ఈ విధంగా ఇక్కడ మనం ఈ అబ్రేషన్ కూడా గమనించవచ్చు. 11th హౌస్లో కుజరాహు యొక్క ప్లేస్మెంట్ కూడా కొంతవరకు దీనికి కారణం. ఏదైనప్పటికీ ఈ 12th హౌస్లో శుక్రుడు, ఎందుకంటే రవి అనే ప్లానెట్ ఆయనకి 11th లార్డు, 11th లార్డు 9th లార్డు లగ్నాలాడు, అట్ ది సేమ్ టైం 5th లార్డు, 4th అండ్ 5th లార్డు యోగకారకుడైన శని, వీరందరూ 12th ఉండడం అయినా అద్భుతమైనటువంటి ఉండడం వల్ల అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వడం జరిగింది. దానివల్లే ఆయనకి మూవీ ఇండస్ట్రీలో చాలా తిరుగులేనటువంటి ఒక పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చింది. అట్ ది సేమ్ టైం ఈ శుక్రుడు 12th హౌస్ ప్లేస్మెంట్ వల్ల ఆయనకి లవ్ అఫేర్స్లో డిస్టర్బెన్సెస్, అఫైర్స్ ఉండడము ఇటువంటి కొంత నెగిటివ్ పవర్లు కూడా ఉండడానికి కారణమైంది ఇదే 12th హౌస్ ప్లేస్మెంట్. కాబట్టి 12th హౌస్లో కనుక వీనస్ ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒకవేళ అటువంటి అబ్బాయి చార్ట్ కనుక వచ్చినట్టయితే కన్సిడరేషన్కి కొంత డీప్గా అనలైజ్ చేసి ప్రొసీడ్ అవ్వడం మంచిదా లేదా అని డెసిషన్ తీసుకోవడానికి ఇటువంటి కాంబినేషన్ స్టడీ చేయడం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. టు సమ్మరైజ్, అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే 12th హౌస్లో శుక్రుడు ప్లేస్మెంట్ అనేది కొంత మనము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాల్సినటువంటి ఒక కాంబినేషన్ అది. ముఖ్యంగా 12th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడితో పాటు మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయిన శని కానీ, రాహు కానీ, కుజుడు కానీ, రవి కానీ ఉన్నట్టయితే వారికి మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్డ్ అయి ఉండడము, అలాగే మల్టిపుల్ లవ్ అఫేర్స్ ఉండడము, మ్యారేజ్ తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉండడానికి అవకాశం ఉండడం, ఇటువంటి కొంత ఎబ్రేషన్స్, అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని శుక్రుడు ప్లేస్మెంట్ని డెసిషన్ తీసుకోవడంలో మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి
ఆ విధంగా అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది మనకి మంచిగా హెల్ప్ చేసేటువంటి ఒక అంశము. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మనం డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.